నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో ఈ మీద వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఎలాంటి ఆట ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మీరు అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి కొత్త ఆస్తి అనేది దక్కుతుంది అనువంశకంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కొంత గందరగోళం నెల నెలకొంటుంది సహోదర సహోదరి వర్గం నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులు మీకు మానసికమైన చికాకును కలిగిస్తాయి ఎవరు సఖ్యతగా ఉండరు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు అన్నీ మీరే పరిష్కరించాలి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అని చెప్పి మీరు కోరుకుంటారు ఈ తరకా పెన్నాళ్ళు భరించాలని చెప్పి మానసికమైనటువంటి వేదన కలుగుతుంది వివాహాల శుభకార్యాల విషయంలో మాత్రం బంధువులందరూ ఏకమై మీ వెంట నిలుస్తారు ఆ వివాహాల శుభకార్యాలు నిశ్చయమవుతాయి పెళ్లి అనేటువంటి మగ ఫల విషయంలో కూడాను సానుకూల ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఈపాటికే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభించే పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంతమంది వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది మనం చేయలేము దీని దీనితోడు ఇంకోడు కూడా కలవాలి అని చెప్పి ఆలోచించి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారు సంతాన సంబంధం విషయాల్లో పురోగతి కానివ్వండి కుటుంబ విషయాలు కానివ్వండి అన్నీ కూడాను మీ వరకు మీకు అంత ఆనందంగానే ఉంటాయి ఏ రకమైన ఇబ్బందులు లేవు ఎటు వచ్చి పక్క వాళ్ళకు ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ రకమైన స సగ ఆ రకమైన దరిద్రం మీ మీద పడుతుంది దాన్ని వదిలించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది దీన్ని గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉపయోగించవచ్చు ఇది దేవత సంబంధమైనటువంటి మూలికలతోటి తయారు చేసినటువంటి ధూపం దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించండి ఈ మీనరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పనిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేసం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి